Namaste friends, Miru 2 year doorstep YouTube channel Sustanaru. Ipro WhatsApp Lovoka message and 8 20 the Halchal Chestunandi, Yeta message and Dukar Sudamu Ikadamanuku WhatsApp Lo Chusnat Late Bungul and 8 20 caption to Triple IT Praveshalku Pratik category seat la Bartiki selection list to Triple IT website Lo Unjanatu RJKT admission. Convener Gopal Rajgaru Telparu, PH Cap Vibagalo, Certificate Verification Purchase Kuna Bertulu, Call Letter Website Lo Unchamanaru, Victigata Cell Phone Loku, Samacharam Pamparuani, Vidyatulu, Check Chess Call and Kurtunaru, and Idi Manu Kitchen at 20. So Idi Nijama Kadan at 20 Udesham to Maniki video chatam during the So Manamuksari RJKT website like Manavellin at Laite, Economy and Type Chestunanu, Site Lo. మనం RJKT అని టైప్ చేసినట్లయితే RJKT అనేటువంటి ఒక సైట్ ని మనం ఓపెన్ చేసినట్లయితే ఇందులో అడ్మిషన్ అనేటువంటి విభాగానికి మనం వెళ్ళినట్లయితే సో అడ్మిషన్ అనేటువంటి విభాగానికి వెళ్తున్నాను మీరు గమనించినట్లయితే ఇక్కడ వెబ్సైట్ లో పైన ఒక స్క్రోల్ అనేది వెళ్తుంది NCC స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీ లిస్ట్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ అక్టోబర్ లో మనకు ద ఎగ్జాక్ట్ డేట్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్టర్ రిసీవింగ్ The merit order from the respective department. Respective department niche merit was chintarvata and chestanu and to site lo maka site admin wall pattern jarigindi RJKT vibhagam pattern jarigindi. Here kinda chudandi latest news lo download the list of the provisional selection list category under special category of BSG and CAP and PH and 820. So BH and Bharat Scout and Guidelines sambandhinchina 20 ante NCC category సంబంధించినటువంటి వాళ్ళు క్యాప్ అనేటువంటిది సో ఇది పర్ఫెక్ట్ గా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాస్తవమండి సో ఈ లిస్ట్ కూడా ఒకసారి మనం సెలెక్ట్ చేస్తాం ఏం లేదండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లిస్ట్ మీద ఒక క్లిక్ చేసినట్లయితే మీకు సెపరేట్ గా ఒక విండో అనేది ఓపెన్ అయిపోతుందండి దాని మీద మనకు విండో ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు మనకు నేను విండో ఓపెన్ చేశాను సో మీకు చూపించడానికి నేను ఇక్కడ చేస్తున్నాను సో ఇక్కడ మనకు గమనించినట్లయితే ఇక్కడ మనకు విండోలో BHG కి సంబంధించిన కేటగిరీ అయినటువంటి వాళ్ళు ఎంత మంది అంటే 20 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది స్టూడెంట్ నేమ్ మనం ఇచ్చినటువంటి అప్లికేషన్ యొక్క ఆర్డర్ నెంబర్ అండి ఇది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్టూడెంట్ నేమ్ లో మీరు దీన్ని స్టూడెంట్ నేమ్ ను కూడా ఇక్కడ మీ యొక్క నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నట్లయితే చెక్ చేసుకోవచ్చు లేదా మీ యొక్క పేరు స్టూడెంట్ నేమ్ మీరు ఏ విధంగా అయితే అప్లికేషన్ ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ నేమ్ అలాగే ఫాదర్ నేమ్ ఇవ్వడం జరిగింది మీరు ఏ కేటగిరీలో అప్లికేషన్ చేశారు అనేటువంటిది ఇక్కడ వేయడం జరిగింది సో ఏ రోజు మీరు కౌన్సిలింగ్ డేట్ అటెండ్ కావాల్సింది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ సో సెలెక్టెడ్ క్యాంపస్ ఏ క్యాంపస్ లో మనకు డేట్ ఏ క్యాంపస్ లో మనల్ని మనకు మీకు సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది అనేటువంటిది ఇక్కడ మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి సో ఇది అయితే వాస్తవం అండి ఇది మనకు బిహెచ్జి భారత్ స్కౌట్ అండ్ గైడ్లైన్ కింద దాని కింద కేటగిరీ కింద సెలెక్ట్ అయినటువంటి 20 మంది లిస్ట్ మనకి ఇవ్వడం జరిగింది కేవలం 20 మందే చాలా తక్కువ మంది అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే మనకు మిలిటరీ కోటా కింద క్యాప్ కింద సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ సేమ్ అలాగే మీరు తీసుకున్నటువంటి సెలెక్టెడ్ క్యాంపస్ నూజివీడిలో ఒక ఎంతమంది సెలెక్ట్ అయ్యారండి నూజివీడిలో నూజివీడిలో ఈ కేటగిరీ కింద ఎంతమంది సెలెక్ట్ అయ్యారు చూడండి అంటే 20 మంది నూజివీడి వాళ్ళ కింద సెలెక్ట్ చేశారు అలాగే ఒంగోలు క్యాంపస్ కింద ఎంతమంది సెలెక్ట్ చేశారో చూద్దాం ఒంగోలు క్యాంపస్ కింద కరెక్ట్గా మళ్ళీ 40 మంది అంటే ఒక 20 మందిని ఎక్స్ట్రా చేశారు అంటే 4 క్యాంపస్కి 20 మందిని సెలెక్ట్ చేశారు అలాగే ఇంకా ఆర్కే వ్యాలీ క్యాంపస్ కింద కరెక్ట్గా 60 దగ్గర ఉంటారు అనుకుంటా నాకు తెలిసి ఎస్ 60 దగ్గర ఆర్కే వ్యాలీ క్యాంపస్ కింద 60 దగ్గర 60 మంది అంటే 20 మంది ఇక శ్రీకాకుళం మీద 20 మందిని సో ప్రతి క్యాంపస్కి 20 మందిని సెలెక్ట్ చేశారు ఇక్కడ కూడా సేమ్ సో ప్రస్తుతంలో ఉన్నటువంటిది వచ్చేసి మనము మీ యొక్క నెంబరు సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబర్ ఇది లేదా ఇక్కడ ఉన్నటువంటి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ మీ యొక్క నేము అలాగే మీ ఇచ్చినటువంటి ఫాదర్ యొక్క నెంబరు ఏ కేటగిరీ కింద మీకు ఈ సీట్ అనేది ఏ కేటగిరీలో రావడం జరిగింది అనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు చూడండి కొంతమందికి 13వ తారీఖు ఇచ్చారు ఎప్పుడు న్యూజూడ్లో ఉన్నటువంటి వాళ్ళకి 13 ఇచ్చారు అలాగే 20 అంటే ఒంగోలు క్యాంపస్ కింద ఉన్న వారికి 15వ తారీఖు ఇచ్చారు ఇక్కడ చూడండి ఆర్కే వ్యాలీ వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళకు కూడా 13 ఇచ్చారు గమనించారా నూజివీడు ఆర్కే వ్యాలీ ఉన్నటువంటి వాళ్ళకి 13 ఇచ్చారు అలాగే మనం ఇక్కడ గమనించినట్లయితే 16వ తారీఖు ఎక్కడ మనకు శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళకి 16వ తారీఖు ఇచ్చారు ఒంగోలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఎప్పుడు ఇచ్చారు
ఒంగోలు కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు, ఒంగోలు సీటు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం, ఒంగోలులో సీటు ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఎప్పుడు ఇచ్చారండి? సో 15వ తారీఖు అనేటువంటిది కౌన్సిలింగ్ అనేటువంటిది తీయడం. అంటే ఒంగోలులో సీటు వచ్చిన వాళ్ళకి, అది గుర్తుపెట్టుకోండి, మనకు సీటు ఒంగోలు అనేటువంటి క్యాంపస్లో వస్తే మనం కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సినటువంటి డేటు. మీరు డౌన్లోడ్ క్లియర్గా మీరు డౌన్లోడ్ లిస్టును మీరు డౌన్లోడ్ చేసుకుని, అలాగే పిహెచ్ వాళ్ళని చూద్దాం మనం. పిహెచ్లో ఎంతమందిని సెలెక్ట్ చేశారనేటువంటిది ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ పిహెచ్లో కాస్త ఎక్కువ మందిని సెలెక్ట్ చేశారండి, దాదాపుగా 120 మందిని సెలెక్ట్ చేసినట్టున్నారు. సీరియల్ నెంబర్ ప్రకారం మనం చూద్దాము. సీరియల్ నెంబర్ ప్రకారం వస్తే ఇది 2 పేజీల యొక్క పేజీ అండి. ఇది 2 పేజీలోకి వెళ్తే 120 మందిని దాకా సెలెక్ట్ చేశారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 120 మందిని సెలెక్ట్ చేశారు. ఒకసారి మనము నూజివీడు క్యాంపస్లో ఎంతమందిని, సో మీరు గెస్ చేయొచ్చు 120 మంది అంటే క్యాంపస్కి ఎంతమందిని సెలెక్ట్ చేసి ఉండొచ్చు అండి? ఎస్, 30 మందిని సెలెక్ట్ చేసి ఉండొచ్చు. సో 30 మందిని, 4 క్యాంపస్లు ఉన్నాయి కాబట్టి మొదటి నూజివీడు క్యాంపస్లో 30 మందిని సెలెక్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి 13వ తారీఖు. ఇంతకుముందు వాళ్ళకు క్యాప్ కూడా 13వ తారీఖేనా? ఎస్, 13వ తారీఖే, నూజివీడులో 13వ తారీఖే. అంటే ఈ కేటగిరీ కింద అది క్యాప్ కానీ ఎన్సీసీ కానీ, అలాగే స్కౌట్స్ అండ్ ఎన్ఎస్ఎస్ కానీ, సారీ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ కానీ, అలాగే మిలిటరీ కోటా కానీ లేదా పిహెచ్ కేటగిరీ కానీ నూజివీడులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఒకే డేటు, అది 13వ తారీఖు. తర్వాత 13వ తారీఖు తర్వాత మిగిలినటువంటి డేట్ ఏది ఉందండి? 13 తర్వాత నెక్స్ట్ డేట్ ఏముంది? సో 13వ తారీఖే ఒకటేసారి 2 ఉన్నాయి. ఆర్కే వ్యాలీలోకి వెళ్తే ఆర్కే వ్యాలీలో 13నే ఉంటుంది, నూజివీడులో కూడా నూజివీడులో 13 ఉంటుంది. తర్వాత ఒంగోలులో మాత్రము ఈ కేటగిరీలో ఒంగోలులో సీటు వచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళకి 15వ తారీఖు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీకాకుళం వాళ్ళకు మాత్రం కొద్దిగా లాస్ట్ 16వ తారీఖు ఇవ్వడం జరిగింది. 16వ తారీఖు శ్రీకాకుళంలో మనకు సీటు వచ్చినట్లయితే ఖచ్చితంగా 16వ తారీఖు సంబంధించిన ఇది అండి. ఇందులో వాస్తవం ఉందండి 100%. మీరు దయచేసి మీ యొక్క కౌన్సిలింగ్ సీటు ఏమన్నా మీరు సెలెక్ట్ అయినట్టుందే, దయచేసి దానికి సంబంధించినట్లుగా మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇలాగే మీరు ఒకటి గమనించండి, ఈ సైట్లో మనకు స్క్రోల్ అవుతున్నటువంటిది, ఈ యొక్క స్క్రోల్ కూడా చూడండి, అందరినీ ఇచ్చారు కానీ మనకు స్పోర్ట్స్ వాళ్ళ కింద మనకు ఇవ్వలేదే అనేటువంటిది మీరు గమనించవచ్చు. స్పోర్ట్స్ కేటగిరీ కింద ఉన్నటువంటి సెలక్షన్ లిస్టు మనకు ఇంకా ఇవ్వలేదు, అదొక్కటి మీరు గమనించాలి. స్పోర్ట్స్లో ఆ కేటగిరీ కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారంటున్నారు? లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్, అక్టోబర్లో లాస్ట్ వీక్లో మనకి ఇస్తారు అంటున్నారు. అది మీరు గమనించాల్సిన విషయం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకవేళ మీరు ఈ ఛానల్లో ఆర్జీకేటీకి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అలాగే మన ఛానల్ మీకు కొన్ని సబ్జెక్టు ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తుందండి. మీరు ఒకసారి ఛానల్ను చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఫిజిక్స్ మరియు బయాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి లెక్చర్స్ మనకు ఈ ఛానల్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఫ్యూచర్లో మనకు మ్యాథ్స్ కూడా ఈ ఛానల్లో లెక్చర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ ఛానల్లో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మీ ఫ్రెండ్స్కు ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.